ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. యా లక్ష్మణ్ గారు, కోర్టు ఈరోజు ఈ కేసు నిజానికి ప్రజాప్రతినిధులపైన కేసుల విషయంలో చాలా కాలంగా సుప్రీంకోర్టు చాలా యాక్టివ్గా మాట్లాడుతోంది, హైకోర్టు కూడా యాక్టివేట్ చేస్తోంది ఇవి తొందరగా తేలాలి అని. అయినా కూడా నత్తనడకన సాగుతున్నాయని వాళ్ళు సీరియస్ అయింది. పర్టికులర్గా ఈ మనీ లాండరింగ్ ఈ ఆర్థిక నేరాల విషయంలో ఇంకొంచెం స్ట్రెస్ చేసినట్టుగా కామెంట్ చేసింది. సో దీని మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? సిబిఐ ఈడీలు ఎందుకు ఇలాంటి తాత్సార ధోరణిని అవలంబిస్తున్నాయి? యాక్చువల్గా మీరు చూడాల్సిన విషయం ఏంటంటే, ఇది కోర్టులో ఉన్న విషయం. యా ఒక చార్జ్షీట్ దాఖలైన తర్వాత ఆ ట్రయల్ అన్న ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది కోర్టు పరిధిలో ఉంటుంది. కరెక్ట్. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా సంబంధిత సంస్థలు చేస్తుంటాయి. కరెక్ట్. అందువల్ల ఏంటంటే, చార్జ్షీట్ వేసిన తర్వాత ప్రధానమైన బాధ్యత కోర్టు మీద ఉంటుంది. అందువల్ల కోర్టులో ఈ కేసులు ఇంత ప్రొలాంగ్ అవ్వడానికి మనం చూడాల్సిన విషయాలు ఏంటంటే, మనకున్న చట్టాల్లో ఏమైనా మార్పులు తీసుకురావాలా, ఆ తర్వాత స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేయాలా, ఆ తర్వాత డే టు డే ట్రయల్ కోసం ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా పెంచాలి, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయాలు. అందువల్ల ఇప్పుడు మీరు అన్నట్టు సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికోసం ఇమీడియట్ గా అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ అన్నవి తీసుకోవడం చాలా అవసరం. తర్వాత ఏంటంటే, వీటిని అన్ని కోర్టులలాగా అన్ని కేసుల్లాగా అన్ని కేసులతో పాటు వీటిలను యాడ్ చేస్తే ఏమవుతుందంటే, అది ఆ ప్రయారిటీలో రాదు. అందుకనే స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేయమని చెప్పేసి జరిగింది. మళ్ళా స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేయడం అంటే, అగైన్ ఇట్ ఈస్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ లు దానికి కావాల్సిన కోర్టులు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయగలరు. అందువల్ల ఏం చేయగలగాలంటే, ఇంక్రీజ్ ది నంబర్ ఆఫ్ కోర్ట్స్. ఆ తర్వాత ఎవరైనా ఉద్దేశపూర్వకంగా దీన్ని డిలే చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నా కూడా వారి మీద తగిన ఇవి చేసుకోవచ్చు. అంటే ఎవరైనా బెయిల్ మీద ఉండి వాళ్ళు రాకుండా ప్రయత్నాలు చేయవచ్చు, లేకుంటే సాక్షులను రాకుండా తయారు చేయవచ్చు. తర్వాత ముఖ్యంగా ఈ ప్రాసెస్ లో ఏంటంటే, ఫస్ట్ ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్, డిశ్చార్జ్ పిటిషన్స్ అని. ఆ డిశ్చార్జ్ పిటిషన్స్ వినడం కూడా సాధారణంగా ఏం చేస్తుంటారంటే, ఒక్కొక్క అక్యూజ్డ్ డిశ్చార్జ్ పిటిషన్ వేస్తారు. ఓకే. అప్పుడు ఏమందంటే, ఒకరిది విన్న తర్వాత మళ్ళా ఇంకొకరు వేస్తారు. దానివల్ల ఏంటంటే, ఇవి ప్రొలాంగ్ అవుతుంటాయి. అందుకని కోర్టులలో ఏం జరగాలంటే, డిశ్చార్జ్ పిటిషన్లు ఎవరైతే వేయాలనుకుంటారో అందరూ వేయండి అని చెప్పాలి. ఆ తర్వాత వాటిని ఈ టైం బౌండ్ గా మేము వాటిని తీసుకుంటామని చెప్పి ఈ విధంగా ఎక్స్పిడేషన్ కూడా చేయాల్సిన అవసరం చాలా. ఏవైతే కేసుల్లో ఎక్కువ మంది వాళ్ళ మీద ఇవి ఉంటాయో, మనం ఆరోపణలు చేసామో, ఆ చార్జ్షీట్ లో వాళ్ళ పేర్లు ఉంటాయో, ఆ కేసులు ఏమవుతాయంటే అది డిలే అవడానికి కారణమవుతుంది. కారణం ఒక్కొక్కరు డిశ్చార్జ్, ఎందుకంటే ఎక్స్పిడిషన్ త్వరగా చేయాలి అన్న పేరుతో మనము న్యాయ ప్రక్రియలో ఉన్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టెప్స్ ను మనము పక్కకు పెట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఏదైనా ఒక స్టెప్ ఫాలో అవ్వకుంటే ఇమీడియట్ గా వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి ఈ మన న్యాయ సిఆర్పిసిలో ఉన్న ఈ పర్టికులర్ ప్రొవిజన్ ని ఫాలో అవ్వలేదు కాబట్టి ఇప్పటి వరకు చేసిన దాన్ని మళ్ళా రీడూ చేయండి అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. అవును. కాబట్టి ఇవన్నీ కూడా మన చట్ట సంబంధం, ఏ ఒక్క స్టెప్ ఫాలో అవ్వకపోయినా కూడా నిందితులు మళ్ళీ పైకోర్టుకి వెళ్ళి ఇంకొంచెం దాన్ని డ్రాగ్ చేసే అవకాశం ఉంటుంది అనేది మీ పాయింట్. యా దాంట్లో అది ఇంకా కంటిన్యూ చేసే ముందు శ్రవణ్ కుమార్